వెల్కమ్ టు మై ఛానల్ లీలాగన్ని ఈరోజు నేను బ్యాచులర్స్ చికెన్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి బ్యాచులర్స్ ఎవరైనా చాలా ఈజీగా అలాగే చాలా సింపుల్గా మినిమమ్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకునే అంత టేస్టీగా ఉండే ఈ రెసిపీ మీకు దాకా చూసి తర్వాత నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు కడాయిలో నూనె తీసుకోవాలి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లంతా అలాగే ఆవాలు వేసి జీలకర్ర ఉంటే వేసుకోండి అలాగే దీంట్లోకి ఒక రెండు ఉల్లిపాయలు సన్నగా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఇది కూడా ఒకసారి బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఇలా ఉల్లిపాయలు కొంచెం మగ్గాక దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతున్నానండి మీరు క్వాంటిటీ చికెన్ క్వాంటిటీని బట్టి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి నేను గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నాను జస్ట్ కొంచెం పచ్చిమిరపకాయల్లో కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి మిక్సీకి వేసాను మీరు కావాలంటే పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు సో ఇలా వేసుకున్న మనం కొంచెం వేగాక మనం ఇప్పుడు దీంట్లోకి బాగా కడుక్కున్న చికెన్ని ఇక్కడ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి మీరు క్వాంటిటీని ఎంత క్వాంటిటీ కావాలంటే దాన్ని బట్టి మీరు ఉప్పు కారం అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు సో ఇలా ఉప్పుని కడగడం వల్ల నీ శ్వాసన తక్కువ ఉంటుందండి చికెన్లో అలాగే దీనికి టేస్ట్కి సరిపడే అంత ఉప్పు వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపు కూడా వేసుకోండి సో ఇలా వేసుకున్నాక ఇదంతా కొంచెం మగ్గనివ్వాలి ఎక్కడ నీళ్ళు పోసుకోకూడదండి ఫస్ట్ చికెన్ అంతా మగ్గనియండి ఇలా మూత తీసుకొని మనం ఒక ఐదు నిమిషాల పాటు అలాగే లో ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇలా మగ్గితే సైడ్స్కి అంతా కొంచెం నీరు వస్తుందండి సో ఆ నీరు అలాగే మరి మూత పెట్టకుండా మనం దాన్ని నీరంతా పొయ్యేలాగా చెక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం నీరు ఉంది కదా దీన్ని కూడా బాగా మనం ఫ్రై చేసుకుంటే అక్కడ సైడ్స్ అంతా నీరు బదులు నూనె అంతా సైడ్స్ అంతా వచ్చేస్తుంది దీంట్లోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అప్పుడే పచ్చిమిరకాయల పేస్ట్ వేసాం కదండీ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఇలా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక నేను ఇక్కడ చికెన్ మసాలా యూజ్ చే రెడీమేడ్ చికెన్ మసాలా యూస్ చేస్తున్నానండి అండి ఇల్లు ఎన్నో బ్రాండ్స్ ఉంటాయి మీకు ఏది నచ్చితే అది వేసుకొని చికెన్ మసాలాని ఇలా ఒకసారి తిప్పేసుకొని దీంట్లోకి లెమన్ బాగా పిండుకోవాలి ఇలా పిండితే ఎంతో టేస్టీగా ఉంటుందండి ఒకసారి నోరే ఊరుతుంది అంత టేస్టీగా ఉంటుంది దీంట్లోకి ఇలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే ఈ బ్యాచులర్స్ చికెన్